కేంద్ర ప్రభుత్వం 2014-19లో 17.74 అంటే 18% వాళ్ళు పెరిగితే రాష్ట్ర ప్రభుత్వం అధ్యక్ష అదే పీరియడ్లో అంటే 2014-19లో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వము ఇంచుమించు 18% పెరిగింది అధ్యక్ష. అంటే కేంద్ర ప్రభుత్వం 9% పెరిగేటప్పుడు 2014-19లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము తెలుగుదేశం ప్రభుత్వము 18% అంటే డబుల్ అధ్యక్ష, డబుల్ పెరిగితే ఈరోజు అధ్యక్ష 2019-24 చూస్తే మన రాష్ట్ర ప్రభుత్వం 14% మాత్రమే పెరిగింది అధ్యక్ష. అంటే 17% అప్పటి ప్రభుత్వం పెరిగితే ఇప్పటి ప్రభుత్వం 14% మాత్రమే పెరిగింది. కానీ వాళ్ళు చెప్తారు అధ్యక్ష ఈ ప్రభుత్వం అప్పు ఎక్కువ చేసిందండి. అంటే ఇది చెప్పి చెప్పి వాళ్ళకు ఒక పద్ధతి ఉంది అధ్యక్ష, చెప్పంగా అబద్ధం నిజమవుతుంది అనేది ఈ గోబెల్స్ ప్రాపగాండ అనేది నాకు తెలిసి వాళ్ళ పార్టీలోనే వాళ్ళ స్ట్రక్చర్లోనే ఉన్నట్లు కనపడతా ఉంది అధ్యక్ష. వాళ్ళు కూడా చాలా వాళ్ళ పార్టీ సీనియర్స్లు కూడా ఎంతోమంది ప్రైవేట్గా మాట్లాడేటప్పుడు చెప్తారు అధ్యక్ష, ఏమన్నా మా సిద్ధాంతమే అంతే, మేము చెప్పంగా అబద్ధం నిజమని బాగా ఫ్రీగా చెప్తారు. వాళ్ళే పెద్ద మొగమాటం కూడా ఉండదు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఫిజికల్ పారామీటర్స్ చూసినట్లయితే 2014-15 నుంచి 2018-19 అధ్యక్ష యాక్చువల్గా అప్పు అధ్యక్ష అప్పు చేయగలిగిన ఫిజికల్ డెఫిసిట్ చేయగలిగిన పరిమితి 3% ఉంటే అప్పటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వము 4.03% చేసింది అధ్యక్ష. అంటే 3 పరిమితి ఉంటే 4.03 చేసింది అధ్యక్ష 5 సంవత్సరాలు 2014-19కి. ఇదే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అధ్యక్ష 3.96% యావరేజ్గా మనకు పరిమితి ఉంటే దానికి గాను 3.9 చేయడం జరిగింది అధ్యక్ష. అంటే 3.9 మనకు పరిమితి ఉంది, 3.9 మనం చేసినాం. వాళ్ళకు 3 పరిమితి ఉంది, వాళ్ళకు 4 చేసినారు, 1% ఎక్కువ చేసినారు అధ్యక్ష. ఎందుకు మనకు పరిమితి పెరిగిందంటే 19-20, 20-21 కోవిడ్ పీరియడ్లో మొత్తం భారతదేశంలో దేశానికి కానీ రాష్ట్రాలకు కానీ పరిమితి పెంచడం వలన మనకు కూడా పెరిగింది అధ్యక్ష. ఈ లెక్కలన్నీ కూడా అధ్యక్ష, ముఖ్యమైన విషయం ఏమంటే ఇవి 2 సంవత్సరాలు కోవిడ్తో పాటు అంటే కోవిడ్ ఉండి కూడా మనం అప్పు తక్కువ చేసినాము, అప్పు శాతం కూడా తక్కువ చేసినామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష సిపిఐ పార్టీ సిపిఎం పార్టీ అధ్యక్ష వైకాపా ఎన్నికల కరపత్రంలా బడ్జెట్ బా, వైకాపా ఎన్నికల కరపత్రం మనం మొదటి నుంచి చెప్పేది అదే కదా అధ్యక్ష. ఏమని మన మేనిఫెస్టో మనకు ఒక గ్రంథం అనే కదా చెప్పేది, ఇది 2+2 = 4 అంటే మళ్ళీ దాంట్లో కొత్తతనం ఏముంది అధ్యక్ష, దాంట్లో 2+2 = 4 అవుతుంది. మనం ఏమంటున్నాము ఇప్పుడు వాళ్ళకు మనకు వ్యత్యాసం ఏమి, వాళ్ళు ఎన్నికలప్పుడు మేనిఫెస్టో ఇస్తారు, దాని తర్వాత మేనిఫెస్టోను మర్చిపోతారని చెప్పి మనం ఏమంటున్నాము ఎన్నికలప్పుడు ఏదైతే ఉంటుందో సేమ్ అదే మనకు బడ్జెట్ అవుతుందని చెప్పి. అంటే అర్థమేమి, మనం చక్కగా మన మేనిఫెస్టోను మనము బడ్జెట్లోకి తీసుకొచ్చినామని సర్టిఫికేట్ ఎవరు ఇస్తున్నారు అధ్యక్ష మనకు? సిపిఐ సిపిఎం సర్టిఫికేట్ ఇస్తున్నారు. ఎంత చక్కగా, యాక్చువల్గా నాకు తెలిసి థ్యాంక్స్ అని చెప్పాలి అధ్యక్ష వీళ్ళకి, వీళ్ళు 2 పార్టీలకు కూడా మనం థ్యాంక్స్ అని చెప్పాలి అధ్యక్ష. మీరు అయితే వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తారు అధ్యక్ష. అధ్యక్ష మీరు 2+2 = 4 అన్నారు, వారు 2×2 = 4 అంతే అంతే కరెక్ట్ అధ్యక్ష, కరెక్ట్ అధ్యక్ష. అయితే అయితే వాళ్ళకు ఇంకొక బాధ్యత కూడా ఉంది అధ్యక్ష, మళ్ళీ వాళ్ళు ఏ ఉద్దేశంలో చెప్పినారు కానీ మొత్తం మీద అది మనకు సర్టిఫికెట్. అయితే వాళ్ళు మిగతా పొలిటికల్ పార్టీలను పెద్ద పార్టీలను కూడా ప్రశ్నించాల్సిన బాధ్యత ఉంది కదా అధ్యక్ష. వాళ్ళు ఏమంటున్నారు మనల్ని, వైకాపా ఎన్నికల కరపత్రం లాంటి బడ్జెట్. ఈ సేమ్ థింగ్ అధ్యక్ష ఇప్పుడు 2014లో చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయ రుణాల మాఫీ చేస్తాము అని అన్నారు. ఆ రోజు ఎందుకు అధ్యక్ష వీళ్ళు ప్రశ్నించలేదు వాళ్ళను? జరిగింది అధ్యక్ష వ్యవసాయ రుణమాఫీ, 87,612 కోట్లు రుణమాఫీ చేయాల్సిన అవసరం. యాక్చువల్గా అయితే 100,000 కోట్లు అవుతుంది అధ్యక్ష, బట్ ఈవెన్ షార్ట్ టర్మ్ లోన్స్ చూసుకున్నా కూడా లాంగ్ టర్మ్ లోన్స్తో కలిస్తే 100,000 కోట్లు దాటుతుంది అధ్యక్ష రుణమాఫీ. కానీ షార్ట్ టర్మ్ లోన్స్ చూసుకున్నా కూడా 87,612 కోట్లకు గాను కేవలం 15,000 కోట్లు మాత్రమే రుణమాఫీ చేసి చేసేసినాం అని అంటున్నారు. ఆ రోజు ఎందుకు సిపిఐ సిపిఎం వాళ్ళని ప్రశ్నించలేదని చెప్పి ఈరోజు గౌరవ సభ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేయాలి, ముఖ్యంగా ఆ 2 బాధ్యత గల పార్టీలకు కూడా తెలియజేయాలని చెప్పి నేను ఈరోజు కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష రైతులకు 0% వడ్డీ రుణాలు ఇస్తామని అన్నారు అధ్యక్ష 2014లో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినారు అధ్యక్ష. 11,595 కోట్లు ఇవ్వాల్సి ఉండగా కేవలం 630 కోట్లు మాత్రమే, అంటే 11,595 కోట్లకు గాను కేవలం 630 కోట్లు మాత్రమే ఇచ్చినారు. ఆ రోజు ఎందుకు చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించలేదు వీళ్ళని చెప్పి ఈరోజు మళ్ళీ నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ అని చెప్పి 5,000 కోట్లు ఇస్తానని చెప్పి చెప్పిన చంద్రబాబు నాయుడు గారు
ఏమి ఇవ్వకుండా 2019 ఎలక్షన్కు నెల 2 నెలల ముందర 500 కోట్లు కేటాయించినాడు. అది కూడా ఇవ్వలేదు అధ్యక్ష. ఎప్పుడు? ఓట్ ఆన్ అకౌంట్. సేమ్ ఇటువంటి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో కేటాయించినాడు అధ్యక్ష. ఆ రోజు ఎందుకు అడగలేదని ఇదే విషయం. అదేవిధంగా అక్ష, డ్వాక్రా రుణమాఫీ చేస్తా, 0 వడ్డీ, మొత్తము నేనే కడతా అని చెప్పి, వడ్డీ అసలు మొత్తం కడతా అని అన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అప్పటికి రుణం ఎంత అధ్యక్ష? డ్వాక్రా రుణము 21479, అంటే 21500 కోట్లు ఉండగా ఒక్క రూపాయి కూడా మాఫీ చేయలేదు అధ్యక్ష. ఒక్క రూపాయి కూడా మాఫీ చేయకపోగా రేపు ఎలక్షన్ అంటే ఈరోజు పసుపు కుంకుమ అని చెప్పి మహిళలందరినీ కూడా మోసం చేసేదానికి మరొక్కసారి ప్రయత్నం చేసిన విషయం ఈరోజు గుర్తు చేస్తూ ఉన్నా అధ్యక్ష. 0 వడ్డీ రుణాలు అధ్యక్ష 3036 కోట్లు, అంటే ఇంచుమించు 3000 కోట్లు ఇవ్వాల్సి ఉండగా ఏం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు అధ్యక్ష. అది ఎందుకు సిపిఐ సిపిఎం వాళ్ళు ప్రశ్నించడం లేదు వాళ్ళని చెప్పి ఈరోజు అడుగుతా ఉన్నాను అధ్యక్ష. కాపులకు అధ్యక్ష 5 సంవత్సరాల్లో 5000 కోట్లు కేటాయిస్తామని చెప్పిన వ్యక్తి 5 సంవత్సరాలు కేవలం 1340 కోట్లు, మళ్ళీ ఎందుకు ఇది ప్రశ్నించడం లేదని చెప్పి ఈరోజు మనం అడగాల్సిన పరిస్థితి వచ్చింది అధ్యక్ష. చేనేత రుణాలు, పవర్లూమ్ రుణమాఫీ చేస్తా అని చెప్పిన వ్యక్తి ఒక్కరోజు ఏమి చేయకపోగా లాస్ట్కు అనంతపురం పోయి అనంతపురంలో ఒక అనౌన్స్మెంట్ అధ్యక్ష, 111 కోట్లు చేస్తా అని చెప్పి ఒక అనౌన్స్మెంట్ మాత్రం చేయడం జరిగింది అధ్యక్ష. నిరుద్యోగులకైతే అధ్యక్ష, ఈరోజు నిరుద్యోగుల గురించి ఏదో తెలుగుదేశం పార్టీ వచ్చి ఏదో చాలా అభివృద్ధి చేస్తారు, ఏదో చాలా చేయబోతుందని చెప్పి చెప్తూ ఉండరు కదా అధ్యక్ష వీళ్ళు. అసలు నిరుద్యోగులకు 2014లో మొత్తం నిరుద్యోగ భృతి 2000 రూపాయలు, 1000 నుండి 2000 రూపాయలు ఇస్తా అని చెప్పిన వ్యక్తి ఈ అసలు ఒక రూపాయి కూడా ఇవ్వకపోగా ఎన్నికల ముందు చివరి ఎన్నికల ముందు ఇస్తా అని చెప్పి మొదలు పెట్టి పెట్టక ఆ రోజు ఎందుకు ప్రశ్నించలేదు? పైగా వీళ్ళంట అధ్యక్ష అభివృద్ధి చేసేది. మళ్ళీ ఇవన్నీ కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఉందా లేదా? ఇంకోటి అధ్యక్ష, పెద్ద స్కీము మహాలక్ష్మి, పేరు కూడా మహాలక్ష్మి. మనం ఈరోజు అంటున్నాం అధ్యక్ష ఏమని, మన మహిళా మహారాణులు అని. ఎందుకంటున్నాం అధ్యక్ష మహిళా మహారాణులని? ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, మరో ముఖ్యమంత్రి గారు ఆ విధంగా మన మహిళలను చూసుకుంటున్నారు, భావిస్తున్నారు. కాబట్టి మహాలక్ష్మి స్కీమ్ అని పెట్టి అధ్యక్ష 25000 డిపాజిట్ చేస్తా అని చెప్పి పుట్టిన వెంటనే వాళ్ళు పెద్దగై పెళ్లి వయసుకు వచ్చేటప్పటికి 2 లక్షల రూపాయలు అవుతుందని చెప్పి ఒక్కరికన్నా అధ్యక్ష 1 రూపాయి ఎక్కడైనా డిపాజిట్ చేసినారు అధ్యక్ష. ఇంత పచ్చి అబద్ధాలు చెప్తే చంద్రబాబు నాయుడు గారు ఒక్కరు కూడా ఈ బాధ్యత గల పార్టీలు ఒక్కరు ప్రశ్నించరు. ఈరోజు మాత్రం అన్ని పనులు చేస్తున్నా కూడా ఇటువంటి కామెంట్స్ అధ్యక్ష. ఏమని, వైకాపా ఎన్నికల కరపత్రం బడ్జెట్ ఏది ఏమైనా కూడా ఇది మనకే సర్టిఫికెట్ కాబట్టి మనమైతే సంతోషపడతా ఉన్నాం అధ్యక్ష. ఇంకోరు అధ్యక్ష ఏమంటారు, అప్పుల పరిమితి 30275 కోట్లు చేసింది, మీరు మాత్రం 69716 కోట్లు చేసినారని చెప్పి ఇది. అంటే మన పరిమితి 30275 కోట్లు అంట అధ్యక్ష, కానీ మనము 69716 కోట్లు చేసినామంట. ఎవరన్నా అట్లా చేయనీకి వీలవుతుంది అధ్యక్ష? ఇప్పుడు మన బ్యాంక్ ఉంటుంది అధ్యక్ష, మన బ్యాంకుకు పోయినప్పుడు మనకేదో అప్పు ఒక 50000 లక్ష రూపాయలు అప్పు శాంక్షన్ చేసి ఉంటారు అట్టని చెప్పి మనం 10 లక్షలు డ్రా చేస్తే ఇస్తారు అధ్యక్ష బ్యాంకులు ఎక్కడైనా కానీ. అసలు ఏ బాధ్యత ఉంది, ఏం మాట్లాడుతున్నారని చెప్పి. ఇదండి అధ్యక్ష లెటర్ డేటెడ్ 29 జనవరి 2024, F-40(1) PFS 2023-24 AP/OMB 87. టోటల్ ఓఎంబి అలౌడ్ టు ద స్టేట్ గవర్నమెంట్ సో ఫార్ డ్యూరింగ్ ద కరెంట్ ఇయర్ ఇంక్లూడింగ్ ద అబౌవ్ అమౌంట్ వుడ్ బి 68414 క్రోర్స్. 68414 కోట్లు పరిమితి ఉంది అని చెప్పేసి లెటరే పెట్టుకుంది, పర్మిషన్ పెట్టి. అసలు పర్మిషన్ లేనిది ఈరోజు నిజం చెప్పండి. ఇవన్నీ చూపించాల్సిన ఇదేదో ఆధారాలు చూపించాల్సిన అవసరమే ఉండదు అధ్యక్ష, కానీ వాళ్ళు అడిగిన దానికి నేను చూపిస్తా ఉన్నాను. అప్పు మనకు పర్మిషన్ లేనిది ఎట్లా చేస్తారు అధ్యక్ష? అప్పు ఇది చేయకపోగా అధ్యక్ష అసలు మనము పాత గవర్నమెంట్ అప్పులతో పోల్చుకున్నట్లయితే అధ్యక్ష, పాత గవర్నమెంట్ అప్పులతో పోల్చుకున్నట్లయితే May 2019 నాటికి 2014 నుంచి చూస్తే 20% తెలుగు 20.17% తెలుగుదేశం పార్టీ అప్పు రేటు. ఆ రోజు నుంచి ఈరోజు January 31, 2024 అంటే ఇంచుమించు 4 సంవత్సరాలు 8 నెలలకు గాను మనం చేసిన అప్పు 14.9% 15 అనుకుందాంలేండి అధ్యక్ష. అంటే మనకంటే 5% ఎక్కువ తెలుగుదేశం ప్రభుత్వం అప్పు చేస్తే దాన్ని మాత్రం ఎవరేమి అడగరు, ఎవరేమి క్వశ్చన్ చేయరు. మనది మాత్రం అప్పు 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 అని చెప్పి ప్రతిరోజు ఆశ్చర్యం ఏమంటే అధ్యక్ష, అప్పు అప్పు చేసినాం. ఎవరు కాదని ఎట్లా అంటారు అధ్యక్ష? చేసిన అప్పు చేసినారు. కాకపోతే ఒకటి, మీరు మాకంటే ఎక్కువ చేసినారా కాదా అనేది పేపర్లతో పాటు ఫిగర్లతో పాటు రుజువులు ఉన్నాయి. మనమన్న చేసిన అప్పు ఈరోజు ఎక్కడ పోయిందనేది కండ్లార ప్రతి ఒక్కరికి కనపడుతుంది అధ్యక్ష. అంతా కూడా ప్రతి ఒక్కరికి అసలు ఎవరికైతే చాలా అవసరం ఉందో, ప్రభుత్వ సహాయం అవసరం ఉందో, ప్రభుత్వ భరోసా అవసరం ఉందో వాళ్లకు చేరుతుంది వివిధ స్కీముల ద్వారా ట్రాన్స్పరెంట్గా.
వెరీ ట్రాన్స్పరెంట్గా, ట్రాన్స్పరెంట్గా చేరేటప్పుడు కులం చూడడంలే, మతం చూడడంలే, పొలిటికల్ పార్టీ చూడడంలే ప్రతి ఒక్కరికి అందుతున్నాయి. అసలు వాళ్ళ విషయంలో ఒక్కటి అసలు నిజం చెప్పాలంటే మనం ప్రశ్నించాలి అధ్యక్ష. మీరు మాకంటే అప్పు చేసినారు కదా, అసలు ఆ డబ్బులు ఎక్కడ పోయినాయని చెప్పి ఫస్ట్ మనం ప్రశ్నించాలి అధ్యక్ష. ఎక్కడ పోయినాయి డబ్బులు అని అసలు వాస్తవానికి ఎవరు గట్టిగా అడగడం లేదు అసలు ఎక్కడ పోయినాయి డబ్బులు అని. ఇప్పుడు మనమన్న అమ్మఒడి చూపించగలుగుతున్నాం, విద్యా దీవెన చూపించగలుగుతున్నాం, వసతి దీవెన చూపించగలుగుతున్నాం, రైతు భరోసా చూపించగలుగుతున్నాం, ప్రతి ఒక్కటి స్కీమ్ గోరుముద్ద చూపించగలుగుతున్నాం, సంపూర్ణ పోషణ చూపించగలుగుతున్నాం. వాళ్ళు ఒక్కటన్నా అధ్యక్ష ఒక్కటన్నా వాళ్ళు చూపించేదంతా మహాలక్ష్మి అని చెప్పి చేయనిది, డ్వాక్రా మహిళలు చేయనిది, రైతు చేయనిది, వాళ్ళు చూపించగలిగేదంతా చేయనివి. చూపించగలిగేది ఏది ఒక్కటి కూడా లేదు. నాకు డౌట్ అధ్యక్ష అసలు ఆ లెక్కలు కరెక్ట్గా చూడాలి అధ్యక్ష, ఎక్కడ పోయినాయి డబ్బులు అని. ఇది వాస్తవానికి అంతే అధ్యక్ష, లేకుంటే అప్పు వాళ్ళు ఎక్కువ చేసిరి, ఒక్క స్కీము వాళ్ళది కనపడడంలే, మనం వాళ్ళకంటే తక్కువ చేసినాము కానీ మనది కళ్ళారా కనపడుతుంది ప్రతి ఒక్కటి డెలివరీ. అదేవిధంగా అధ్యక్ష ఇంక్లూడింగ్ మొత్తం నాన్ గ్యారంటీ అంటే గవర్నమెంట్ గ్యారంటీ ఇచ్చిన అప్పులతో పాటు చూస్తే కూడా వాళ్ళు అధ్యక్ష 21.8 అంటే 22% అధ్యక్ష, 22% వాళ్ళు 2014 నుంచి 2019 వాళ్ళు అప్పు పెరుగుదల ఉంటే మనది కేవలం 12.13 అంటే 12%, అంటే 22 కు 12 కంటే ఇంచుమించు గ్యారంటీ నాన్ గ్యారంటీ రెండు కలుపుకుంటే అధ్యక్ష వాళ్ళకంటే 10% తక్కువ గ్రోత్ తక్కువ పెరుగుదలతో మనం అప్పు చేసినట్లు ఈరోజు కనపడతా ఉంది అధ్యక్ష. అయినా కూడా వాళ్ళు చెప్తారు అధ్యక్ష అప్పు అసలు ఇది ఏ విధంగా ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారనేది కూడా ఒకసారి ఆశ్చర్యంగా ఉంది అధ్యక్ష. ఇన్ని రకాలుగా పచ్చిగా మాట్లాడడానికి అవకాశం ఉంది అనేసి.